హాయ్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మహిళలు ఎదుర్కొనే క్యాన్సర్లలో అతి ముఖ్యమైనది రొమ్ము క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడిన మహిళల సంఖ్య మన దేశంలో అంతకంతకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి ఏడాది లక్షకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అండ్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ పీబీసీఆర్ చెప్పడం కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ 2018 నివేదిక ప్రకారం మన దేశంలో 1,62,468 కొత్త కేసులు నమోదు కాగా 87,090 మరణాలు నమోదయ్యాయి. మహిళల జీవితాలను ఛిద్రం చేస్తున్న రొమ్ము క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాల గురించి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ను ఎలా గుర్తించాలంటే, రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ఆల్కహాల్, పొగ తాగే అలవాటు ఉన్నవారు, హార్మోనల్ థెరపీ తీసుకునేవారు, ఫ్యామిలీ హిస్టరీ, చిన్న వయసులోనే పీరియడ్స్ ప్రారంభం కావడం, పెద్ద సైజులో వక్షోజాలు, రేడియేషన్ థెరపీ తీసుకున్నవారు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ సోకిన వారిలో రొమ్ములో లేదా చంకల్లో గడ్డలు, రొమ్ము భాగం గట్టిపడడం, చనుమునాల ప్రాంతంలో చర్మం ఎరుపుగా మారడం, చనుమునాలు లాగినట్లు ఉండడం లేదా ప్రాంతంలో నొప్పిగా ఉండడం, చనుమునాల నుంచి ద్రవాలు కారడం, ఏ భాగంలో తాకినా నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మామోగ్రఫీ పరీక్ష ఎందుకు చేస్తారు? ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పక వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి. వైద్యులు రొమ్ములో ఏర్పడ్డ కణితులను గుర్తించడానికి మామోగ్రఫీను ఆశ్రయిస్తారు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా బ్రెస్ట్లో ఏర్పడ్డ గడ్డలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ మిషన్తో రొమ్ములో 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో గడ్డలు ఉన్నా గుర్తించవచ్చు. చికిత్సా విధానాలు. వైద్యులు పరీక్ష ఫలితాలను పరిశీలించిన మీదట రొమ్ములో ఏర్పడ్డ గడ్డలు క్యాన్సర్ గడ్డలా కావా అనేది నిర్ధారిస్తారు. ఇందుకు కొన్ని రోజుల సమయం కూడా పట్టవచ్చు. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీలో కూడా అనుమానం వస్తే డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీని కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు. ఈ పరీక్షల ద్వారా ఖచ్చితమైన ఫలితం వెలువడుతుంది. అవగాహన లోపంతోనే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంది. కనుక ఏమాత్రం అనుమానం వచ్చినా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, 40 సంవత్సరాలు దాటిన వారు తప్పక స్క్రీనింగ్ చేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రొమ్ము భాగంలో ఏదైనా గట్టిగా తగిలినా, నొప్పిగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలనేది గుర్తుంచుకోండి. వీటితో పాటు హెల్దీ డైట్ తీసుకోవడం, చెడు అలవాట్లకు స్వస్తి పలకడం, వ్యాయామానికి తగిన సమయాన్ని కేటాయించడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి పద్ధతులను పాటించాలని గుర్తుంచుకోండి.